సో మీకు సినిమా రంగంతో కూడా అనుబంధం ఉంది, ప్రత్యేకించి ఈవి సత్యనారాయణ గారు మీరు మీకు మధ్య ఉన్న అనుబంధం మాకు తెలుసా? ఈవి సత్యనారాయణ గారు పేరు చెప్తేనే నాకు కొల్లు పులకరిస్తుందిగా. అంటే ఆయన ఆయన అసలు డబ్బు గురించి అసలు ఆలోచించేవాడు కాదు. అవును, ఎంత మంచి వ్యక్తి అంటే ఆయనకి నాకు అనుబంధం ఎలా ఏర్పడిందంటే, ఏదో సినిమా డిస్ట్రిబ్యూషన్ అంబికా మానస పిక్చర్స్ అని డిస్ట్రిబ్యూషన్ పెట్టాం. ఆ డిస్ట్రిబ్యూషన్లో ఆయన సినిమాలు మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం అలవాటైంది. హలో బ్రదరు, ఈ సినిమాలన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూటర్గా మీకు ఆయనతో పరిచయం, డిస్ట్రిబ్యూటర్గా పరిచయం అయింది. హలో బ్రదర్ ఈ సినిమాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అదేదో విజయశాంతితో కూడా సినిమా వచ్చింది, అదేదో ఫ్లాప్ అయింది అనుకోండి, ఈ ఈ సినిమాలన్నీ తీస్తున్నప్పుడు నాకు డిస్ట్రిబ్యూ ఆ సినిమాలు చేసింది యమలోకం సినిమా అదేదో ఉంటుంది. అవును, అదే కార్తీక్ అను తమిళ హీరో అయిపోయింది. అయిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్లో ఒక సినిమా రావటం, మూడు సినిమాలు పోవడం, డబ్బులు ఇవన్నీ చిరాకు వచ్చేస్తున్నారు. ఎవరో తీసిన సినిమాకి మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, మనల్ని పెట్టుబడి పెడుతున్నాము, వాడు సరిగ్గా తీయకపోతే మనం కదా నష్టపోతున్నాము, ఎందుకు అసలు మనమే సినిమా తీసుకుంటే పోద్ది కదా అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఈవి గారికి నేను సరదా కలిసినప్పుడు, బాసు మనం సినిమా తీద్దాము, మంచి కథ ఉంటే చెప్పండి అని అన్నాను. ఇది ఎప్పుడు మాట? 1997 కన్యాదానానికి ముందు. అదే కన్యాదానం ఎప్పుడు? కన్యాదానం 1998 వచ్చింది అనుకుంటాను. అదే అనుకుంటే అమెరైట్. అవును, 98 అది వచ్చింది, 1 సంవత్సరం ముందు అనుకోండి. అప్పుడు వస్తే తప్పకుండా చేతన్ కృష్ణ గారు అన్నారు. ఆ తర్వాత 3-4 నెలల రోజులు గడిచిపోయింది. నేను మా హాల్లో ఏదో సినిమా చూస్తున్నాను. సినిమా అప్పట్లో ల్యాండ్ ఫోన్లు తప్ప సెల్ ఫోన్లు లేవు కదా. కింద ఆఫీస్ నుంచి ఈవి గారు మాట్లాడుతున్నారు, ఒకసారి కిందకు వచ్చి మాట్లాడతారని చెప్పి మా కుర్రోడు వచ్చి పిలిచాడు. ఓకే, నేను కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళి ఈవి గారు ఏంటి బాస సంగతి అంటే, ఏది బాస బాసుకున్నాను, ఇద్దరం కూడా నన్ను ఆయన బాసే నేను ఆయన బాసేనా, అంత సరదాగా ఉండేది. రేపు ఒకసారి హైదరాబాద్ వస్తారా, మంచి కథ ఉంది, మీరు ఏదో సినిమా తిద్దాం అన్నాం కదా మాట్లాడదాం అన్నారు. అంటే వస్తానండి, రేపు పొద్దున్న వస్తానండి అన్నాను. రేపు పొద్దున ఎల్లుండో వస్తానని చెప్పాను. ఓకే, కట్ చేస్తే హైదరాబాద్లో ఆయన ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే మహర్షి ఉన్నాడు, మహర్షి జనార్దన్ మహర్షి ఆ సోఫాలో కూర్చున్నాడు. ఈవి గారి గిట్ట కూర్చున్నాడు, నేను పక్కన కూర్చున్నాను. కూర్చున్నప్పుడు మహర్షి కథ సార్కి చెప్పు అని ఉన్నాను. ఒక గంట సేపు మహర్షి కథ చెప్పాడు. చెప్పగానే నాకు బాగా నచ్చింది కన్యాదానం. ఆ సినిమా పేరు కన్యాదానం, అద్భుతంగా నచ్చింది కథ. నచ్చగానే చాలా బాగుంది బాసు, చేద్దాం సినిమా ఖచ్చితంగా అన్నాను. అన్న తర్వాత నేను అన్నాను, నాకు అసలే సినిమా కొత్త, ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లో నాకేమీ పెద్దగా ఇది రాలేదు, కాబట్టి మీరు కూడా నిర్మాతగా ఉండండి, ఇద్దరం కలిసి ఇద్దరు పేరుతో సినిమా తీద్దాం అన్నాను. అంటే మీతో కూడా నాకేంటి సార్ సరదాగా, ఇద్దరం కలిసి సినిమా తీసాం. అది పెద్ద హిట్. అవును, అప్పట్లో కన్యాదానం కొత్త చరిత్ర. ఒక ప్రేమించినటువంటి వ్యక్తి ఆ ప్రేమని త్యాగం చేయటము, మళ్ళీ ఆ ప్రేమించుకున్న పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ భార్యని తీసుకెళ్ళిపోయి అతనికి ఇవ్వడం అనేది ప్రేమించి రివర్స్ సబ్జెక్టు. కానీ అది పెద్ద హిట్ అయిపోయింది అప్పట్లో. నిజానికి తెలుగు అంటే మన వాళ్ళ సెంటిమెంట్కి వ్యతిరేకం అనుకున్నారు. యాంటీ సెంటిమెంట్ అది ఆంటీ సెంటిమెంట్ కింద మారిపోయింది. అంత హిట్ అయిపోయింది ఆ సినిమా. అయిపోగానే అది కూడా ఉపేంద్ర అందులో ఎగ్జాక్ట్లీ ఉపేంద్ర కన్నడ నుంచి తీసుకొచ్చారు. శ్రీకాంత్ సరే అనుకో, అమ్మాయి పేరు రచన అనుకుంటాను, హీరో రచన, రచన బెంగాలీ అమ్మాయి. అలాగే జరిగింది. ఇక సరే ఆ తర్వాత ఇక వరుసపెట్టి సినిమాలు తీయటం అలాగా జరుగుతూ వస్తుంది. కానీ ఏంటంటే నాకు బాధాకరమైనటువంటి విషయం అంటే, ప్రతిరోజు అంటే రోజుకి 2 సార్లు మాట్లాడుకునే వాళ్ళం అండి ఈవి గారు. నేను మా ఇంటికి వస్తే, ఏలూరు వస్తే మా ఇంట్లోనే ఒకే మంచమే పడుకునే వాళ్ళం అండి. అంత ప్రేమగా, అంత ఆప్యాయంగా అన్ని విషయాలు, కష్ట సుఖాలన్నీ మాట్లాడుకునేవాళ్ళం, ఫైనాన్స్ విషయాలు మాట్లాడుకునేవాళ్ళం, అన్ని రకాలుగానే మాట్లాడుకునేవాళ్ళం. అటువంటి వ్యక్తి క్యాన్సర్. ఎంత బాధపడ్డానంటే అంత ఏడుపు వచ్చేసింది ఆ రోజున, అంత బాధపడి తెలిసింది. చివరికి ట్రీట్మెంట్ కోసం బొంబాయి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు మొత్తం మీద తగ్గిపోయిందండి క్యాన్సర్. తగ్గిపోయిన తర్వాత అమ్మాయి హ్యాపీ అనుకున్నాం, మళ్ళీ సినిమా షూటింగ్ కోసం చెప్పి అబ్రాడ్ ఎక్కడికి వెళ్ళారు. ఆయన ఏంటంటే చైన్ స్మోకర్ అండి. నేను ఎన్నిసార్లు చెప్పేవాడిని సిగరెట్లు తగ్గించండి. అది సిగరెట్లు మానేసిన తర్వాత క్యాన్సర్ తగ్గిపోయింది, లక్కీగా అయిపోయింది, మళ్ళీ సిగరెట్లు మొదలుపెట్టారండి. అంతే, అక్కడ షూటింగ్లోనే తిరగబడిపోయింది, క్యాన్సర్ సరిపోయింది. చాలా మంచి చిన్నతనంలోనే ఆ రకంగా సవైక్యం చెందడం చాలా బాధాకరమైన విషయం. అటువంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో నాకైతే ఇంతవరకు దొరకలేదు. మళ్ళీ అంత మంచి వ్యక్తి అండి, మంచి వ్యక్తి, మీకు మంచి స్నేహితుడు. మంచి స్నేహితుడు. వాళ్ళ పిల్లలతో కూడా మీకు అది ఉండేదా? ఉండేదండి, వాళ్ళ పిల్లలతో పెద్దబ్బాయితో ఆడంతే అదో టైప్ అని సినిమా తీసాం. ఆడంతే అదో టైప్ సినిమా తీస్తేనండి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. కొబ్బరికాయ డబ్బు రాలా, గుమ్మడికాయ డబ్బు రాలా,
కొబ్బరికి కుట్టిన డబ్బు రాలా, గుమ్మడికి కుట్టిన డబ్బు రాలా, మొత్తం ఆయన రెమ్యునేషన్ వదిలేసుకున్నాడు. నాకు అక్కర్లేదు కృష్ణ గారు బలివారి మీద నష్టపోయారు వదిలేయండి చెప్పి రెమ్యునేషన్ వదిలేసుకున్నాడు. ఆ తర్వాత ఇక అలా అలాగా వాళ్ళ ఫ్యామిలీతోటి పరిచయం అదే అదే అలా కంటిన్యూ అవుతుంది. ఆయన కాలం చేసిన తర్వాత అప్పుడు ఆయనకి ఇది క్రిమినేషన్ కూడా నేను వెళ్ళాను. వెళ్ళి చూసుకుంది అంత అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయితోటి జంప్ జలాన్ చేశారు, నరేష్ జంప్ జలాన్ అని చెప్పి తమిళ సినిమాని తీసుకుని తెలుగులో చేశాం.